అత్యంత బాధాకరమైన సంఘటన తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేసిన సంఘటన 17వ తారీఖున విట్ట మధ్యాహ్నం రోడ్డుపై ఒక మేజర్ రోడ్డుపై హైకోర్టు న్యాయవాద దంపతులు మరి వామనరావు గారు నాగమణి గారిని కొందరు దుండగులు వారు కారులో ప్రయాణం చేస్తుంటే కార్ ఆపి కార్ నుంచి బయటికి లాగి వీడియో ద్వారా వీడియోలు అందరూ చూస్తుండగానే పొడిచి చంపేసిన విషయం మరి మీ అందరికీ తెలుసు చాలా బాధాకరమైన విషయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి మా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేయడానికి తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులను కలవడానికి నేను స్వయంగా రావడం జరిగింది ఈ యొక్క సంఘటనలో వారి కుటుంబ సభ్యులను ఆదుకోవడానికి ఇన్సిడెంట్ లో స్పీడీ జస్టిస్ జరగడానికి మేము అన్ని విధాలుగా కృషి చేస్తా అని చెప్పి నేను మనవి చేస్తాను కొన్ని సమయం ఒక ఓదార్పు మాటను ఒక పరామర్శ కూడా చేయడు మరి కేసీఆర్ కి ఇంత అహంకారం ఇంత అమానవీయ ధోరణిని తెలంగాణ యావత్ ప్రజానీకం గమనించాలి ఒక్క మాట మాట్లాడండి ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం నుంచి ఇద్దరు హైకోర్టు న్యాయవాదులు సామాజిక స్ఫూర్తితో ప్రజల పక్షాన పోరాడుతుంటే వారు నడిబొడ్డున మీ పార్టీ వాళ్ళే హత్య చేసిందని నిరూపించబడితే కనీసం ముఖ్యమంత్రి ఆ హత్యని ఖండించడం గాని కుటుంబ సభ్యులకి సంతాపం తెలియజేయాలంటే మరి ఏ స్థాయిలో వెళ్ళిపోయిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తన చేస్తారు ఎంత అమానవీయం ఎంత ఇన్హ్యూమన్ బిహేవియర్ ఆలోచన చేయండి మేము నిన్న గవర్నర్ని కోరాం డీజీపీని కోరాం ఇది ఈ లోకల్ పోలీసు ఇప్పుడు ఒక తూత్రు మంత్రంగా ఒక దీని ఒక వైట్ వాష్ చేసే విధంగా ఎంక్వైరీ చేస్తున్నారు దీన్ని ఎవరు నమ్మడం లేదు కోర్ట్ మానిటర్డ్ సిబిఐ ప్రోబ్ చేస్తేనే నిజాలు బయటపడతాయి ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు కూడా వాళ్ళ నిజాయితీ ఈ విషయంలో నిరూపించుకోవడానికి ఎందుకు సిబిఐ ఎంక్వైరీకి ఎనగాడుతున్నారు నిజంగానే పోలీస్ కమిషనర్ సత్యనారాయణ నిజం బయటకు వస్తండి ఇప్పుడున్న సిఎల్ఎస్ఏల వాస్తవం బయటకు వస్తా వాళ్ళని అట్లనే ఉంచి వాళ్ళతోనే అసలు వాళ్ళ నిర్లక్ష్యమో వారి పక్షపాతమో వాళ్ళు కూడా ఇల్లీగల్ శాండ్ మాఫియా ఇన్వాల్వ్ వలన ఈ హత్య జరిగింది మరి వాళ్ళనే ఎంక్వైరీ చేయమంటే ఎట్లా దీనికి న్యాయం జరుగుతుంది నిజం ఎట్లా బయటకు వస్తుంది అదేవిధంగా రిమాండ్ రిపోర్ట్లో కూడా అనేక అనుమానాలు సందేహాలు ఉన్నాయి